నమస్తే. తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి జుత్తుల మారి చైనా ఎంతకైనా తెగిస్తుంది. కరోనా పాపం తనది కాదంటూ తప్పించుకునే ప్రయత్నంలో ఇప్పటికే ఎన్నో కుయుక్తులు పన్నింది. కరోనా బాధితుల సంఖ్య మొదలు వ్యాక్సిన్ ఎఫిషియన్సీ వరకు ఏ సమాచారాన్ని బయటపెట్టలేదు. తమ పౌరులు కరోనా గురించి మాట్లాడినా కూడా నోరు నొక్కేస్తోంది. సాధారణ పౌరులు, జర్నలిస్టులు, సైంటిస్టులు ఎవ్వరూ ఇది అది అని తేడా లేకుండా అందరిపైన ఆంక్షలు విధిస్తోంది. అవసరమైతే జైల్లో పెడుతోంది. నియంతృత్వానికి మారుపేరు లాంటి చైనా పత్రికా స్వేచ్ఛకు కూడా ఏనాడో పాతరేసింది. అక్కడి పత్రికలు, ఛానళ్లు కమ్యూనిస్టు ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మలు. వారికి వ్యతిరేకంగా గళం విప్పితే మిగతా జీవితమంతా జైల్లో గడపాల్సిందే. కరోనా మహమ్మారి వెలుగు చూసిన నాటి నుంచి జర్నలిస్టులపై చైనా ఆగడాలు మితిమీరిపోయాయి. డ్రాగన్ కంట్రీ తాజాగా మరో దురాకతానికి పాల్పడింది. కరోనా వైరస్ సమాచారాన్ని లైవ్ టెలికాస్ట్ చేసిన ఓ మహిళా సిటిజన్ జర్నలిస్ట్ను జైలు పాలు చేసింది. షాంఘై న్యాయస్థానం ఆమెకు 4 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. చైనా కటకటాల పాలు చేసిన ఆ మహిళా సిటిజన్ జర్నలిస్ట్ పేరు ఝాంగ్ జాన్. వయస్సు 36 సంవత్సరాలు. వృత్తిరీత్యా న్యాయవాది. సిటిజన్ జర్నలిస్ట్గా పనిచేయడం ఆమె ప్రవృత్తి. వుహాన్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందిన వెంటనే దీనిపై ఆమె కథనాలను ప్రసారం చేశారు. లైవ్ టెలికాస్ట్ కూడా ఇచ్చారు. విస్తృత కథనాలను అందించారు. అప్పటికి ఆమెకు అది కరోనా వైరస్ అని కూడా తెలీదు. గుర్తు తెలియని, పేరు లేని వైరల్ న్యూమోనియాగా ఆమె భావించారు. అయితే దీంతో ఝాంగ్ జాన్ ప్రత్యక్ష ప్రసారాలు, రాసిన వ్యాసాలు ఫిబ్రవరి నెలలో సోషల్ మీడియాలో సంచలనంగా మారి వైరల్ అయ్యాయి. వైరస్ వ్యాప్తి, బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆమె ఇచ్చిన సమాచారం ప్రజల్ని అప్రమత్తం చేశాయి. కానీ మహమ్మారి సమాచారాన్ని యావత్ ప్రపంచం ముందు దాచిపెట్టాలనుకుంటున్న చైనా పాలకులకు ఇది ఏమాత్రం రుచించలేదు. ప్రభుత్వం ఏ సమాచారం ఇవ్వకుండానే లాక్డౌన్ విధించిందన్న ఒక్క మాట ఆమె పాలిట శాపంగా మారింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ప్రజల్లో కలకలం పుట్టించడానికి కారణమయ్యారనే ఆరోపణలపై ఝాంగ్ జాన్ పై కేసు నమోదు చేశారు. ఈ ఏడాది మేలో ఆమెను అదుపులోకి తీసుకున్న అధికారులు షాంఘైలోని పుడోంగ్ న్యూ డిస్ట్రిక్ట్ పీపుల్స్ న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. కొంతకాలంగా ఈ కేసుపై విచారణ నడుస్తోంది. తాజాగా న్యాయస్థానం శిక్షను కూడా ఖరారు చేసేసింది. ఝాంగ్ జాన్కు 4 ఏళ్ల పాటు కారాగార శిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెలువరించింది. ఈ విషయాన్ని ఆమె తరపు న్యాయవాది తెలిపారు. తన పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ ఝాంగ్ జాన్ ఈ ఏడాది జూన్ నుంచి ఆమె నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేసినందుకు తనపై కఠిన చట్టాలను ప్రయోగించడం సరికాదని ఆమె వాదన. అయితే నెలల తరబడి ఆహారం తీసుకోకపోవడంతో క్రమంగా ఆమె ఆరోగ్యం క్షీణించింది. తనకు కఠిన శిక్ష విధిస్తే అది ముగిసే వరకు దీక్ష కొనసాగిస్తానని కూడా ఝాంగ్ జాన్ శపథం చేసినట్లుగా ఇటీవల ఆమెను కలిసిన ఓ న్యాయవాది తెలిపారు. ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా ఇతరుల సహాయం అవసరం అవుతోందని చెప్పారు. మానసికంగానూ ఆమె చాలా కుంగిపోయారని, కుటుంబ సభ్యులు, మిత్రులు, న్యాయవాదులు ఎంత వారించినా నిరాహార దీక్ష మాత్రం విరమించడం లేదని వెల్లడించారు. ప్రభుత్వ వ్యతిరేకులను భయపెట్టేందుకే చైనా ఝాంగ్ను పావుగా వాడుకుంటోందని ఆరోపించారు. ఇదిలా ఉంటే విచారణకు హాజరు కావాల్సి ఉన్నందున కొద్ది రోజుల కిందట పోలీసులు ఆమె నిరాహార దీక్షను భగ్నం చేశారు. బలవంతంగా ఫ్లూయిడ్లను ఎక్కించారు. తాజాగా ఆమెపై మోపిన అభియోగాలను నిర్ధారిస్తూ న్యాయస్థానం 4 ఏళ్ల జైలు శిక్ష విధించింది. చైనా నిరంకుశత్వానికి ఝాంగ్ జాన్ ఘటన పరాకాష్ట. ఈమె ఒక్కరే కాదు, వైరస్ సమాచారాన్ని తొలుత వెలుగులోకి తెచ్చిన దివంగత డాక్టర్ వెనిలియాంగ్ సహా మరో 7 ప్రజావేగుల్ని ప్రభుత్వం అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురి చేసింది. ఝాంగ్తో పాటుగా మరో 3 జర్నలిస్టులు కూడా ప్రస్తుతం ప్రభుత్వ అదుపులో ఉన్నారు. వారిపై ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. ఝాంగ్ జాన్కు విధించిన శిక్షతో మరోసారి చైనా దురాగతం బయటపడింది. జాన్ విషయంలో చైనా వ్యవహరించిన తీరు అంతర్జాతీయ సమాజాన్ని అప్రమత్తం చేస్తోంది. సాధారణంగా క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల సందర్భంలోనే చైనా కోర్టులు ఇలాంటి కఠిన తీర్పులు ఇస్తాయనే వాదన కూడా ఉంది. ఈ సమయంలో అమెరికా వంటి అగ్రదేశాలతో పాటుగా పశ్చిమ దేశాలన్నీ వేడుకల్లో మునిగి తేలుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో తీర్పులు వెలువరిస్తే పెద్దగా పట్టించుకునే అవకాశం ఉండదు అనేది చైనా ఆలోచన. చైనాలో పత్రికా వ్యవస్థే కాదు, న్యాయ వ్యవస్థ కూడా పాలకుల అడుగుజాడల్లోనే నడుస్తుంది. అక్కడ పేరుకు మాత్రమే కోర్టులు పనిచేస్తాయి. కరోనా వైరస్ గురించి ఇప్పటిదాకా ప్రపంచానికి తెలియజేసిన కొంతమంది విజిల్ బ్లోయర్లు, పరిశోధకులు, డాక్టర్లు దేశాన్ని విడిచి వెళ్ళిపోయారు. 8 మందిపై చైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. అదే జాబితాలో తాజాగా మరో జర్నలిస్ట్ చేరారు.